ఇదిగో ఇక్కడ అనేక మంది ఉన్నారు ఈ రోజు మన ఏజెన్సీలో వర్షాలు అధికంగా ఉండటం వల్ల ఈ దూర ప్రాంతాల నుంచి రావడానికి అవకాశం లేక పూర్తి స్థాయిలో రాలేకపోయారు కానీ అందుబాటులో ఉన్నటువంటి మరి బాధితులను కూడా ఇక్కడ మేము పిలవడం జరిగింది ఆ బాధితులు కూడా ఇక్కడ రావడం జరిగింది నమస్కారం అండి నా పేరు గంగులయ్య జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి ఈ రోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎంతో మంది నిరుద్యోగులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ వాళ్ళకు ఉండేటువంటి సమస్య నుంచి బయటపడలేక ఆ బయటపడడానికి వేరే మార్గం లేక వేరే వాళ్ళ ప్రలోభాలకు లోనై జీరో ఓ అనేటువంటి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆదేశాలు ఉందో వాటి మీద ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ తాలూకు సంతకాలు ఆధారంగా చేసుకొని ఈరోజు అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో ఏదో ఒక రకమైన ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో విద్యాంజలి 0.2 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఆదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 2022 నుంచి 2025 పేరిట అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు ఈ ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ ఆదాని గ్రూపుకి సంబంధించి ఆదాని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా ఈ వ్యవస్థ నడుస్తున్న పరిస్థితి ఉన్నది దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మన గిరిజన ప్రాంతంలో ఒక పాడేరు మండలంలోనే సుమారు 70-80 మంది వరకు ఈ రకంగా బాధితులు ఉన్న పరిస్థితి ఉన్నది ఆ రకంగా ఏజెన్సీ నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా వందలాది మంది నిరుద్యోగులు ఈరోజు దీనిలో బాధపడుతున్న పరిస్థితి ఉన్నది కరెక్ట్గా ఈ యొక్క పథకం ఏదైతే విద్యా సుమంజలి పథకం ఉన్నదో ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి రేపు 29వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతున్నది ఈ సంవత్సర కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన గిరిజన ప్రాంతంలో ఈ కలెక్షన్ చేసుకొని నిరుద్యోగుల యొక్క సమస్యను అడ్డం పెట్టుకొని దాంట్లో సొమ్ము చేసుకునే దాంట్లో భాగంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 150,000 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చి ఆ ఆర్డర్స్ ద్వారా వాళ్ళకి మోసం చేయడం జరిగింది ఈనాడు మొదట్లో 45 రోజుల తర్వాత మీకు జీతాలు వస్తుంది ఆ తర్వాత 60 రోజుల తర్వాత జీతాలు వస్తుందని ఈ రోజేమో వచ్చి ఎవరైతే అడుగుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్లకు తన మునుపులు తీసుకున్నటువంటి సొమ్ములో కొంతమందికి ఒక నెల జీతంగా చెల్లించి మభ్యపెట్టి వాళ్ళకి నమ్మించే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి వాస్తవంగా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇటువంటి మోసాలు నేరాలు అనేకం జరుగుతున్నా ప్రభుత్వం ఏంటంటే దీని మీద స్పందించే విధానం లేదు అధికార యంత్రం దీని మీద స్పందిస్తున్న పరిస్థితి లేదు పోలీసు యంత్రాంగం సైతం ఈనాడు ఈ బాధితులకి న్యాయం చేయడానికి ఆలోచన చేసే దాంట్లో వైఫల్యం చెందిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మొదట్లో పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళందరికీ కూడా మరి వ్యక్తిగతమైన బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా వైసీపీ నాయకులు తాలుగా ఒత్తిడి పోలీసు యంత్రాంగం మీద ఉన్నది కాబట్టి ఈనాడు చర్యలు తీసుకునే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సైతం వెనుకాడుతుందని సందర్భంగా మేము తెలియజేస్తాం ఇది స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోని ఆఫీస్ అసిస్టెంట్గా జాబ్ ఇప్పిస్తానని అదని కంపెనీ నుంచి మాకు ఆర్డర్ అన్నది జరిగింది ఇది ఎలా అంటే 150,000, 130,000 ఒక్కొక్కరి దగ్గర నుండి అమౌంట్ తీసుకొని ఆర్డర్ తీర్చి ఇలా మీకు జాబ్ ఇప్పిస్తాము మీకు 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి సాలరీ చేస్తాం అనేసి చెప్పగానే ఇలాగా సుమారు 250 పైగా మంది డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం జరిగింది ఇలా చెప్పిన తర్వాత స్కూల్కి హెచ్ఎం సార్ దగ్గర ఆర్డర్ తీసుకొని కాపీ తీసుకెళ్ళాక పర్మిషన్ ఇచ్చినాక మేము స్కూల్లో జాయినింగ్ అవ్వడం జరిగింది ఇలా సుమారు 2 మంత్స్ అడ్మిన్ అని చేసామని చెప్తారు కానీ సాలరీస్ అనేది మాత్రం వేయరు ఇలాగ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే అసలు అతను గౌతమ్ రెడ్డి గారు మాకు పట్టించుకున్న వాళ్ళు మాత్రం కాదు ఇలా చాలామంది బాధితులు కంప్లైంట్ ఇచ్చి మేము ఇలాగ ఉండిపోవడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము దానికోసం పోరాడుతున్నాము మాకు న్యాయం అనేది జరగట్లేదు అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చండి సాలరీ చేయొద్దు అని చెప్తున్నా సరే రిటర్న్ మాత్రం ఇవ్వట్లేదు మేము అందుకే మన జనసేన పార్టీ దగ్గరికి వచ్చి సార్ గారి దగ్గర రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మాకు దీనివల్ల మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం